संवत्सरं लो ओक्क रोजु मात्रमे अप्पन्न स्वामी भक्तुलकु दोरिगे महाभाग्यं एंटंटे निज रूप दर्शनं। मरि आ निज रूप दर्शनान्नि ई 2023 संवत्सरंलो वैसीपी नायकुलु वैसीपी प्रभुत्वं पूर्तिगा सामान्य प्रजलकु दूरं चेसिंदि। దూరం చేయడమే కాకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి అసలు ఏంటి మాకి వాద ఎందుకు వచ్చామనే విధంగా వాళ్ళని తయారు చేసింది। ఎంతో ఆనందంతో జరుపుకోవాల్సిన చందనోత్సవం, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన చందనోత్సవం నిన్న కొండపైన భక్తుల అరుపులతో వార్తనాదాలతో వాళ్ళ కష్టాలతో నిండిపోయింది। ఆ ఉగ్ర నరసింహస్వామికి కోపం తెప్పించే విధంగా ఈ అధికారులు వ్యవహరించడం, వైసీపీ పార్టీ వ్యవహరించడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కూడా కలిసి ఆ కింద ఉన్న స్వామివారికి అభిషేకం చేసి కుంకుమతో పసుపుతో అభిషేకం చేసి వాళ్ళని ఆయన సాధించాలని చెప్పి కోరుకుంటూ వైసీపీ పార్టీ చేసిన ఈ తప్పుల్ని ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు నశించే వరకు కూడా ఆ స్వామి వారిపై ఒక ఉగ్ర రూపం దాల్చాలని చెప్పి మేము కోరుకుంటూ వచ్చాడు। ఎందుకంటే 15,000 రూపాయల పాస్లు ఏవైతే ఉన్నాయో ఆ 15,000 రూపాయల పాసుల్ని 6,000 మాత్రమే ఇస్తామని చెప్పని రాత్రికి రాత్రి 20,000 పైచురుకు పాసుల్ని వాళ్ళు వైసీపీ నాయకుల ద్వారా విక్రయం చేశారు। మరి అవి బ్లాక్లో 4,000కి 5,000కి 6,000కి కొన్న భక్తులు కూడా ఉన్నారు అంతరాయాల దర్శనం అని చెప్పి అనుకుని, కానీ తీరా లోపలికి వస్తే అక్కడ అంతరాలయం పూర్తిగా మూసివేసి ప్రజల్ని బయటికి పంపించారు। కానీ అదే కనుక నాయకుల జోలికి, మినిస్టర్ల జోలికి, వైసీపీ ఎమ్మెల్యేల జోలికి వస్తే దాదాపు వాళ్ళు గంటల తరబడి గర్భాలయంలో ఉండిపోయారు। మరి కేవలం దర్శనంతో ఆగాల్సింది, ఎందుకు వాళ్ళు అంతసేపు ఉన్నారు, ప్రజలు ఎందుకు బయట అంతసేపు నిలబెట్టారు? కనీసం టాయిలెట్లు మంచినీళ్ళ సౌకర్యం లేకుండా భక్తులు ఇంకోసారి రాము అనుకునే విధంగా భక్తుల్ని స్వామివారి నుంచి దూరం చేసే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది। దాని ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి, దానికి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, దానికి ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, భక్తులకు క్షమాపణ చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం భక్తులకు క్షమాపణ చెప్పాలే చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం భక్తులకు క్షమాపణ చెప్పాలే చెప్పాలి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, వైసీపీ ప్రభుత్వం భక్తులకు క్షమాపణ చెప్పాలే చెప్పాలి, వైసీపీ ప్రభుత్వం భక్తులకు క్షమాపణ చెప్పాలే చెప్పాలి। हिंसते को हिंसा वासुदेवाया।